హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కన్షన్ రికార్డ్స్ ఈరోజు వచ్చేసి మనం చిమ్మి గురించి తెలుసుకుందాం చిమ్మి మనకి అవసరం ఎంత చిమ్మి మనకి ఎన్ని రకాలు ఉన్నాయి ఎలాంటి చిమ్మి కొనుక్కుంటే మనకి మంచిదో వీడియోలో తెలుసుకుందాం చిమ్మి గురించి తెలుసుకునే ముందు చిమ్మి అనేది మనకి కొత్త పద్ధతి కాదు ఇది పాత పద్ధతి ఇది మన వాళ్ళు పాత పాత రోజుల నుంచి చిమ్మిని ఉపయోగించేటోళ్ళే కాకపోతే ఆ రోజుల్లో చిమ్మి అనేది ఈ విధంగా ఉండేవి కట్టెల పొయ్యి వాడేటప్పుడు చిమ్మి అనేది మనకి చిమ్మీ మనకి పొయ్యి మీద కొంచెం ఎత్తుల విధంగా చిమ్మి అనేది మనకి గోడతో కానీ మట్టితో కానీ ఈ విధంగా కట్టుకొని పైప్ అనేది బయటికి పంపించడం అనమాట అంటే ఈ డే వంట వచ్చి మనకి ఆవిరి కానీ లేకుంటే వేడి కానీ ఈ పొగ కానీ బయటికి పోనీకి చిమ్మిచ్చారు ఇప్పుడు ఉండే చిమ్మిలు కూడా సేమ్ అదే పనిచేస్తున్నాయి కాకపోతే అప్పుడు చిమ్మిలు అనేది మనకి టెక్నాలజీ లేదు కాబట్టి మనకి అప్పుడు చిమ్మి అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండే అనమాట అప్పట్లో ఈ అంటే మనకి వచ్చే వేడిగా మనకి అందులో వచ్చే స్మెల్ కానీ ఆవిరి కానీ పొగ కానీ బయటికి పోనీకి ఫిఫ్టీ పోయే బయటికి ఫిఫ్టీ పర్సెంట్ అనేది మనకి కిచెన్ రూమ్లో ఉండేవి ఈ విధంగా చిమ్మిని అప్పట్లో ఉపయోగించగలదు ఇప్పుడు ఇట్లా వచ్చే చిమ్మి అనేది మనకి మొత్తం ఎలక్ట్రికల్ బేసిక్ మీద వస్తున్నాయి కాబట్టి చిమ్మి అనేది ఇప్పుడు ఈ రోజుల్లో ఈ విధంగా ఉంటుంది అనమాట చిమ్మి అనేది ఎలా పనిచేస్తుంది అంటే చిమ్మిలో మనకి ఫిల్టర్స్ ఉంటాయి అదేవిధంగా ఫ్యాన్ ఉంటుంది ఈ ఫిల్టర్స్ అనేది మనకి రెండు రకాలు ఉంటాయి ఒకటి బఫిల్ ఫిల్టర్ రెండు క్లాసిక్ ఫిల్టర్ అనమాట ఈ రెండులో మనకి ఏది అంటే బెస్ట్ అంటే మనకి బఫిల్ ఫిల్టర్ తీసుకోవడం బెస్ట్ మనకి కిచెన్ రూమ్లో కొంచెం స్టవ్ మీద కొంచెం ఎత్తులో చిమ్మి అనేది ఫిక్స్ చేస్తారు ఈ చిమ్మి మనకి అవుట్లెట్ అనేది బయటికి అనమాట మనం ఎప్పుడైతే కుకింగ్ చేస్తామో అప్పుడు ఈ చిమ్మీని ఆన్ చేయడం వల్ల కుకింగ్ నుంచి వచ్చే వేడి ఆవిరి దిడ్డు మురికి కుకింగ్ స్మెల్ చిమ్మి పీల్చుకొని ఫిల్టర్స్ ద్వారా వేడి గాలిని కానీ బయటికి పంపుతుంది అన్నమాట దీనివల్ల మన కిచెన్ రూమ్ అనేది టైల్స్ కానీ గ్రైండర్ కానీ కిచెన్ స్టవ్ దగ్గర కానీ మనం దిడ్డు పట్టడం కానీ రూమ్ ఎక్కువగా హీట్ అవ్వడం కానీ జరగదు అనమాట ఈ ఫిల్టర్ వచ్చేసి మనకి జిడ్డుని లేకపోతే ఆయిల్ పదార్థాలని ఏదైనా కానీ ఫిల్టర్స్కి అతుక్కుని మనకి వేటిగాలు మాత్రమే బయటికి వెళ్తాయి అన్నమాట ఈ ఫిల్టర్స్ మనం మన వాడకం బట్టి పది రోజులకి ఇరవై రోజులకి అనేది మనం క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా ఇంకా చిమ్మీలో మనకి ఎన్ని రకాలు అనేవి తెలుసుకుందాం చిమ్మీలు వచ్చేసి మనకి డట్టెడ్ డక్లెస్ రెండు రకాల చిమ్మీలు ఉంటాయి అన్నమాట మనకి ఈ డట్టెడ్ మనకి ఏం పని చేస్తుందో డక్లెస్ ఏం చేస్తుందో తెలుసుకుందాం ఈ డట్టడ్ అంటే మనకి ఇందాక చెప్పినట్టుగా ఈ డట్టెడ్ డక్లెస్ రెండు అనేది సేమ్ ఈక్వల్ ఒకలాగే ఫిట్ చేస్తారు మనకి స్టవ్ అనేది కొంచెం హైట్లో రెండు సేమ్ ఒకలాగా ఫిట్ చేస్తారు ఈ ఏం చేస్తుంది అంటే మనకి వేడి కానీ ఆవిరి కానీ మనకి స్మెల్ కానీ అన్ని అవుట్లేట్ ద్వారా బయటకు పంపిస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చి డక్లెస్ డక్లెస్ మనకి ఏం పనిచేస్తుంది అంటే అక్కడ పీల్చుకొని అక్కడే వదులుతుంది అనమాట అంటే కిచెన్లో నుంచి మనకి గాలిని ఈ చిమ్మి ఫ్యాన్ పీల్చుకొని అక్కడే మనకి కిచెన్లకు ఫామ్ చేస్తుంది ఈ విధంగా మనకు డౌట్ అవ్వచ్చు అక్కడే పీల్చుకున్న అక్కడే మనకి ఫామ్ చేస్తే మళ్ళీ మనకి రొటీన్గా మామూలుగా అయిపోద్దిగా అనిపిస్తుంది కాకపోతే ఫిల్టర్స్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఫిల్టర్స్ అనేది మనకి అక్కడ నుంచి వచ్చి వేడిగా వేడిని ఆవిరిని ప్లస్ డిడ్డు ఆయిల్ లాంటి మరక ఆయిల్ లాంటిని అలా ఫిల్టర్స్ అనేవి పిలుచుకొని ఓన్లీ మనకి వేడి గాలిని మాత్రమే రూమ్ వదులుతుంది రూమ్లోకి ఫామ్ చేస్తుంది ఈ విధంగా డక్లైస్ ఉపయోగించుకున్న వాళ్ళు కొంచెం రూమ్ అనేది కిచెన్ రూమ్ అనేది కొంచెం వేడిగా ఉంటుంది అనమాట ఇంకా మనకి ఈ డక్లెస్ ఎక్కడ ఉపయోగిస్తారు డట్టడే ఎక్కడ ఉపయోగిస్తారంటే మనకి ఈ అనేది మనకి ఈ ఫ్రీగా ఉన్న ఇళ్లలో అనమాట అంటే మనకి బయట బాల్కనీ కానీ బయట మనకి పైపులు అవుట్లెట్ వేసే జాగా ఉన్నప్పుడు ఈ డట్టను సిమ్మింగ్ చిమ్మీని ఉపయోగించుకోవడం మంచిది ఈ డక్లెస్ చిమ్మి ఉపయోగిస్తున్న అపార్ట్మెంట్లు కానీ లోపల ఉండి మనకి హెయిర్ కూడా బయటకు వచ్చేంత జాగా అంటే తక్కువ జాగా వాళ్ళు దీన్ని ఉపయోగించుకోవడం మంచిది కిరాయిలల్లో వాళ్ళు ఉన్నవాళ్ళు లేదంటే ప్లస్ ఎక్కువగా ట్రాన్స్ఫర్ అయ్యి జాబులు ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళు డక్లెస్ చిమ్మిని ఉపయోగించడం అంట ఈజీగా ఉంటుంది అన్నమాట ఇంకా మనకి ఇంకా ఎలాంటి చిమ్మి తీసుకోవాలంటే మటుకు మనకి టూ త్రీ బన్నర్స్ ఉన్న స్టవ్ వాడితే మటుకు సిక్స్టీ సెంటీమీటర్ ఉన్న చిమ్మి తీసుకోవడం బెస్ట్ అదేవిధంగా ఫోర్ ఫైవ్ బన్నర్స్ ఉన్న చిమ్ స్టవ్ వాడితే మటుకు నైంటీ సెంటీమీటర్ ఉన్న చిమ్మి తీసుకోవడం బెస్ట్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఎలాంటి మోడల్స్ని ఎలాంటి కంపెనీలు తీసుకోవడం మటుకు కంపెనీలు చాలా ఉన్నాయి చిమ్మిలో కంపెనీలు చాలా ఉన్నాయి వాటిలో మనం చెక్ వస్తుంది ఫస్ట్ వచ్చేసి పవర్ అనమాట ఒక గంటకి ఎంత పవర్ తీసుకుంటుందో చూసుకోవాలి మనం సెవెన్ హండ్రెడ్ కన్నా ఎక్కువ ఉండాలి ఉండాలన్నమాట అంటే నైన్ హండ్రెడ్ థౌసండ్ ట్వల్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఈ విధంగా ఉంటే మనకి అది మంచిది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఆటో క్లీన్ ఉందో చూసుకోండి ఈ విధంగా కొన్ని మంచి కంపెనీలు సెలెక్ట్ చేసుకుని మనం తగ్గ బడ్జెట్లో చిమ్మీలు తీసుకోవడం మంచిదనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి